मूवी आर्टिस्ट असोसिएशन आदर्शवंतमैन असोसिएशन गा तीर्चिदिद्दामनी मा वाइस प्रेसिडेंट मादल रवि तेलिपारु। तेलुगु राष्ट्राल प्रभुत्वालतो चर्चिंचि मा सभ्युल समस्यल परिष्कारानिकि कृषि चेस्तामन्नारु। मा एन्निकल मेनिफेस्टोलो पेर्कोन्न हामीलु नेरवेर्चेंदुकु చర్యలు తీసుకుంటామంటున్న మాదల రవితో మా కరస్పాండెంట్ శ్రీధర్ ఫేస్ టు ఫేస్. మొత్తానికి మా ఎన్నికల్లో మంచి ప్యానల్ విజయం సాధించింది. ఈ విజయాన్ని వాళ్ళు ఎట్లా ఆస్వాదిస్తున్నారు, వాళ్ళు కార్యాచరణ అనేది ఎట్లా పెట్టబోతున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అనేది మనతో పాటు మంచు విష్ణు ప్యానల్ నుంచి హైయెస్ట్ మెజారిటీతో ఎన్నికైనటువంటి మాదాల రవి గారు ఉన్నారు, ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. మీ మేనిఫెస్టో అనేది ఎట్లా అంటే ఎట్లా అమలుపరచబోతున్నారు? ప్రధానమైంది ఉద్యోగాలు, ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది తెలుగు ఆర్టిస్టుల కోసం, వారికి ఉద్యోగాలు ఎతకటమే ప్రధానమైన ఎజెండా. ఇవాళ తెలుగు సినిమాలో తెలుగు ఆర్టిస్టులు తక్కువైపోయారు. బయట నుంచి బయట ఆర్టిస్టులు ఉండకూడదని లేదు, కానీ తెలుగు ఆర్టిస్టులకు కూడా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్న ఆర్టిస్టులకు కూడా ఉద్యోగాలు మెయిన్ వన్ ఆఫ్ ది ఎజెండా. అలాగే వారి ఆరోగ్యం, వారి పిల్లల విద్య, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లు, అలాగే అవసరమైన వాళ్ళకి ప్రభుత్వం ద్వారా సంప్రదింపులు చేసి ఇళ్ళు, ఇలా మా మేనిఫెస్టో మీకు తెలిసిందే. సో మాపై నమ్మకం పెట్టుకొని ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు వారికి ఏ సమస్యలు ఉన్నాయో వాడ సంక్షేమమే నా ప్రధానమైన లక్ష్యం. మా మంచు విష్ణు గారి ప్యానల్కి కూడా ప్రధానమైన లక్ష్యంగా ఉంటుంది. రెండోది, ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ముందుకు వెళ్ళాలంటే అందరినీ కలుపుకుపోవాలి. అందరినీ కలుపుకుపోయి పెద్దలందరి ఆశీర్వాదంతోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రోగ్రెస్ ఉంటుంది. అందుకని పెద్దలందరినీ కలుపుకుపోయి గౌరవిస్తూ ఒక సంస్కారవంతమైన మా అసోసియేషన్ని తయారు చేయాలనేది. అలాగే మనం ప్రజా కళాకారులం, మనం ఇంత హైప్ ఎందుకు వచ్చింది, ఎందుకంటే మనం ప్రజల్ని రంజింపజేయటమే కాక చైతన్యవంతం చేసే కళాకారులం. అందుకని మనం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక ఆదర్శవంతమైన అసోసియేషన్గా తీర్చిదిద్దాలని ఎందరో మహానుభావుల చేతుల మీదుగా వారి కృషితో వారి సువర్ణ హస్తాలతో ప్రారంభమైన ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతిష్ట, దాని ప్రోగ్రెస్సే ప్రధానమైన ఎజెండా. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల అందరి ఐక్యతే లక్ష్యం. మా బిల్డింగ్ ఏదైతే ఉందో ఓన్ బిల్డింగ్ అంటే శాశ్వత బిల్డింగ్ కట్టిస్తామని చెప్పి విష్ణుబాబు గారు ప్రకటించారు, దానికి కట్టుబడి ఉన్నారు. అవునండి, డెఫినెట్గా మా బిల్డింగ్ కట్టిస్తానన్నారు. దాని కార్యక్రమాలు ఏ మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కార్యక్రమాలు మొదలవుతాయి తప్పనిసరిగా. చిన్న ఆర్టిస్టులకు తెలుగు అవకాశాలు అనేవి రావట్లేదు, చాలామంది దాంతో డిప్రెషన్లకు ఉంటున్నారని, దీని ఈ సమస్య ఏమన్నా మీ ముందుకు వచ్చిందా? డెఫినెట్గా అదే చెప్పానండి, ఇవాళ ప్రధానమైన సమస్య మనకుంది ఏంటి, ఉద్యోగాలే. ఆర్టిస్టులకు వేషాలు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు. సో వారికి వేషాలు ఎతకటమే మన ఈ ప్యానల్ సభ్యుల యొక్క ప్రధానమైన లక్ష్యం. దీనికోసం గౌరవనీయులైన నిర్మాతల్ని, అందరినీ కోడైరెక్టర్స్ని అందరినీ సంప్రదించాలి, అందరికీ వేషాలు వచ్చేటట్టు ప్రయత్నించడం చేయటమే. ఒక కమిటీ, జాబ్ కమిటీ అనేది ఒకటి పెట్టి వారి కోసం ట్రై చేయటం జరుగుతుంది. కెమెరామ్యాన్ గోవింద్తో శ్రీధర్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.